వెనిలా హాయ్ రండి కమ్ రా బావా హాయ్ కూర్చోండి థాంక్యూ ఏంటి ఇలా వచ్చారు నార్మల్ గా బీచ్ కి ఎందుకు వస్తారు తిరగడానికి ఎంజాయ్ చేయడానికి దీంట్లో పెద్ద విషయం ఏముంది ఏం కావాలి సార్ ఆ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఓకే సార్ అసలు జరగాల్సింది కారణాల వల్ల లేట్ అయ్యింది యాక్చువల్లీ నేను పుట్టినప్పుడే మా బావకి నేనే భార్యనని అనుకున్నారు మా వాళ్ళంతా మా ఇద్దరికి ఎప్పుడు పెళ్ళవుతుందా అని సంబరపడిపోతున్నారు బావ ఇంకా రాలేదంటే వస్తాడులేమా ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తానన్నాడు ఏంటండి ఇది శుభమాని శుభలేఖలకు పసుపు రాస్తుంటే కరెంట్ పోయింది ఇప్పుడు శుభలేఖలు రాస్తుంటేనే పోయింది నేను నీకు ముడుముళ్ళు వేస్తుంటే పందిట్లోనే కరెంట్ పోయింది దేవుడికి నీ జీవితం చీకటేరా సుబ్బారావు అని సింబాలిక్ గా చెప్పాడన్న విషయం తర్వాత గాని అర్థం కాలేదు చాలండి మీ వెధవ జోకులు ముందెళ్ళి కొవ్వొత్తు ఎక్కడ ఉందో చూడండి సందు దొరికితే చాలు ఎక్స్క్యూజ్ మీ వెనిలా ఉందండి హాయ్ వెనిలా హాయ్ చందు ఒరే సర్ప్రైజ్ ఏంటిలా వచ్చావ్ మీతో చిన్న పనుండి వచ్చాను నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అమ్మా ఇతని పేరు చందు నాకు మంచి ఫ్రెండ్ ఈ మధ్యనే పరిచయం అయ్యాడు నా కాలేజీ చందు మా అమ్మ డాడీ నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ నమస్తే రా చందు సారీ చందు మా అమ్మ ఏంటండి ఇది వాడు ఇక్కడిక్కడ తగలడ్డాడు ఉండండి వాడిని నాలుగు దులిపేసేస్తాను ఏంటి దులిపేది వాళ్ళకి అసలు విషయం నువ్వే గుర్తు చేసేట్టు వాడిని వెళ్ళని అమ్మాయితో విషయం మెల్లిగా మాట్లాడదాం డింకీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా నీకు కడదామని ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాను రియల్లీ వావ్ ఏది కట్టు ఈ రోజు నుంచి మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ yes best friends ఓపెన్లో నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు నువ్వు ఉండు ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను డింకీ మరి నేను బయలుదేరతాను ఓకే వస్తాను అంకుల్ వస్తానంటి ఇందాక మీరేంటి కొంచెం కోపంగా ఎందుకు వచ్చామని అడిగారు ఏం లేదు ఎలా వచ్చారు ఎవరు వచ్చారు అనుభవం ఎలా అంది నువ్వేమనుకోకు బాబు పర్వాలేదు అంకుల్ బాయ్ బాయ్ డింకీ బాయ్ చందు వన్ మినిట్ ఇదిగో నా మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి ఫస్ట్ ఇన్విటేషన్ నీకే ఇస్తున్నాను డింకీ నేను వస్తాను థ్యాంక్ యూ బాయ్ చందు ఏమ్మా ఆ కుర్రాడితో నీ కొట్టి ఫ్రెండ్షిప్పేనా ఇంకేం లేదా ఇంకే ఉంటుంది అంటే ఈ కాలం పిల్లలు కదా ప్రేమ దోమ అనవసరంగా మాట్లాడకు వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఒక తల్లి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అతను ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడమే మీకు తప్పుగా అనిపిస్తే చెప్పండి తీసేస్తాను వద్దులేమ్మా మీ అమ్మ నోటిదూరు సంగతి నీకు తెలిసిందే కదా వెళ్ళు వెళ్ళి చదువుకో నాన్న అమ్మా ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకోండి నేను నిజంగానే ఎవరినైనా ప్రేమిస్తే ఎన్ని జన్మలకైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటానే తప్ప వేరొకరిని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది ఓకే మైండ్ ఇట్ ఆచ్ ఏయ్ యా హలో చందు తెరలరా నేనా నిన్నేనయ్యారా ఏంటి ఏం కావాలి అమ్మాయి అబ్బాయికి ఏమవుతుంది తను అతనికి కాబోయే వుడ్బి వీడు అమ్మాయి వుడ్బి అని అవుతాడు వీడు వెన్నెల చక్కగా కలిసి తిరిగారు పార్క్ తిరిగారు పాటలు పాడుకున్నారు
అమ్మా వెనిలా ఒకసారి రమ్మా ఇలారా నన్న ప్లీజ్ నిన్నే రమ్మా దా రమ్మా ఏంటి ఆ అబ్బాయి నీకేమవుతాడు అతనా నా కాబోయే భర్త అమ్మో కాబోయే భర్త అసలు నీకు బుద్ధి ఉందా చందుతో కలిసి తిరిగావు పార్కమిడి తిరిగావు సూపర్ మార్కెట్ లో తిరిగావు బావా ఏంటి బావా పిలు పిలిస్తే నాకన్నా భయమా ఏమైంది వీడు నిన్ను పెళ్లి చేసుకోవద్దని తిడుతున్నాడు బావా నువ్వు పక్క తప్పుకో ఏంటి ఏంటి నువ్వు నేను కోకా కోలా సార్ కోకా కోగంటి కాసు కోదండి బాల నా కాన్సెప్ట్ కొట్టేసి నా కోట్ కొట్టేసి నా హ్యాట్ కొట్టేసి రాట్ల సొందులు 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 తిరుగుతారా నువ్వు ఏంటి సార్ కొడతారేంటి సార్ అయ్య బాబాయ్ చేసుకుంటారేంటండి నిన్ను కొట్టకూడదు అవును నీ మీద చేసుకోకూడదు నువ్వు స్టడీగా ఉండు కదలకూడదు నువ్వు కదిలితే నాకు సహనం తక్కువ ఓపిక నశించిపోద్ది స్టడీగా ఉండు అలాగే ఇలా చేతులు కట్టుకో ఇలాగా వెరీ గుడ్ అంటే ఈ కోట్ తీసి నాకేయాలన్నమాట ఈ హ్యాట్ తీసి నెత్తి మీద పెట్టాలన్నమాట ఎందుకు పెట్టాలి సార్ పెట్టవా చూడు నిన్ను పొడిచేసి అదేం చేయలేదు ఏ జైలు మాకేం తెలుసు సార్ జైలు చర్లపల్లి జైలు సార్ చర్లపల్లి జైలుకి వెళ్ళిపోతా కోర్టుకి తొందరగా ఈ గుడుంబ శంకర్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు ఖర్చు పెట్టుకో లేదు సార్ కత్తిలకి ఆ హ్యాట్ పెట్టు పెట్ట బాటిల్ది శంఖలో పెట్టు వెళ్ళిపో ఏంటండి వెళ్ళిపో ఎవడో కాన్సెప్ట్ కొట్టేసి బతకడం కాదురా స్వయంభూ స్వయంభూ ఉండాలి ఎవడైనా మోసం చేశాడో గుడుంబ శంకర్ చిరంజీ తమ్ముడు హైదరాబాద్ అన్ని సర్దుకున్నావా అమ్మా ఈ రింగ్ ఎవరిది ఈ రింగ్ రిషి నీకు ఎంగేజ్మెంట్ కి పెట్టాడు నేను పెట్టానా నీకంతా కంగారే అంతా మర్చిపోతుంటావు నిశ్చితార్థానికి నువ్వే కదరా పెట్టావు ఇటు వెన్నెల మళ్ళీ దొరుకుతాను వద్దు వెన్నెల డాక్టర్ కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి చెకప్ చేయించుకుని తొందరగా వచ్చే అలాగేమ్మా వినలా ఓకే టేక్ కేర్ జాగ్రత్త బై 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 హాయ్ వినలా హే చందు ఎక్కడికి వెళ్తున్నావు నేను హైదరాబాద్ వెళ్తున్నాను నువ్వు నేను కూడా అక్కడికే హాయ్ శ్రీ రా కూర్చో
నేను ఒక్కనే వెళ్తున్నాను నాకు బోర్ కొడుతుంది అనుకున్నాను కానీ నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు ఐ యామ్ వెరీ హ్యాపీ ఐ యామ్ ఆల్సో హ్యాపీ టికెట్స్ తీసుకుంటే నేను కూడా హ్యాపీ వెనిల మన ఇద్దరి టికెట్స్ నేనే తీసుకుంటాను ఆహా వద్దు నేను తీసుకుంటాను వద్దు వెనిల నేను తీసుకుంటాను అని చెప్తున్నాను కదా ప్లీజ్ చందు చెప్పేది విను నేనే తీసుకుంటాను మీరిద్దరు ఓపెన్ చేయండి అబ్బాయి టికెట్ మీరు తీసుకోండి ఈ అమ్మాయి టికెట్ మీరు తీసుకోండి बावुन्नारा अम्मेदि రే లోపలికి రారా ఏంటన్నా చెప్తాను రా రా ఎప్పుడు వచ్చారా ఇప్పుడేనమ్మా నువ్వు రారా